అందరికీ దివ్యజ్ఞాన బెసెంట్ వారోత్సవాలలో పాల్గొంటున్న పెద్దలకి దివ్యజ్ఞాన సభ్యులకి శ్రీకృష్ణ దివ్యజ్ఞాన సమాజం వారికి అందరికీ నా వందనములు. బెసెంట్ వారోత్సవాలు నేను అనుకోవడం చాలా ఏళ్ల నుంచి శ్రీకృష్ణ దివ్యజ్ఞాన సమాజం వాళ్ళు నిర్వహిస్తున్నట్లు నేను విన్నంతలో 30-35 సంవత్సరాల నుంచి కూడా వీరు కంటిన్యూస్గా చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. సాయిలీల, నేను ఎప్పుడు ఆపాలి చెప్పమ్మా నువ్వు. మేడం మీరు 1 అవర్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అదే ఇప్పుడు అది వీడియో ఆడియో కరెక్ట్గా ఉందా? బాగానే ఉందండి, చెప్పండి. సరే సార్, ఆ విధంగా బెసెంట్ వారోత్సవాలు శ్రీకృష్ణ దివ్యజ్ఞాన సమాజం వాళ్ళు నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. దాంట్లో నేను బాగా ప్రశంసించే విషయం ఏంటంటే చక్కగా అందరి చేత ఆ పుస్తకాలన్నీ కూడా మళ్ళా మళ్ళా రివైజ్ చేసి దాన్ని 10 మందికి వాళ్ళు వినిపించేటువంటి అవకాశం కల్పిస్తున్నారు. ఈ రకంగా మేము చాలా వారికి చాలా కృతజ్ఞులం. ఏమంటే పోయినసారి సాధన చతుష్టయము ఇచ్చారు, ఈసారి థియోసాఫిక్ లైఫ్ దివ్యజ్ఞానో దీపిత జీవనము, అది తెలుగు అనువాదం పిఎల్ఎన్ ప్రసాద్ గారు చేసింది. ఆ సబ్జెక్టు నేను తీసుకోవడం జరిగింది. దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. అనిపిసెంటమ్మ గారి గురించి చెప్పేశారు చాలా మటుకు. ఆవిడ డైమండ్ సోల్, ఆ విధంగా ఆవిడేని అంటారు. చాలా గొప్ప వక్త, ఆమెని గురించి ఎంత చెప్పినా తక్కువే. అవన్నీ కూడా ఇంకా ఈ 12 రోజులు ఆమె రాసినటువంటి పుస్తక గ్రంథాల గురించి మనం విని చాలా మన జీవితంలో కూడా దాన్ని అనుసరించి తరించాలనేటువంటి అందరి యొక్క ఆకాంక్ష. ఆ విధంగా దివ్యజ్ఞాన సమాజం థియోసాఫిక్ లైఫ్ గురించి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. వారు చెప్పిన దాంట్లో నేను మొత్తం గ్రంథం అంతా చదివినప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే, ఇంట్రడక్షన్, మనం ఊరికే చదువుకుంటూ గ్రహించుకుని జ్ఞానాన్ని సంపాదించడమే కాదు, మనం సమాజానికి, మన ఈ సభ్యులకి, ఇంట్లో ఉన్నటువంటి మనం ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా బాగా ఉపయోగించి జీవితంలో దాన్ని ఎలా దాన్ని చేసుకోవాలి, అనువర్తించుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆవిడ ఈ థియోసాఫికల్ లైఫ్లో చాలా చూపించారు. అన్ని కోణాలలోనూ ఆమె దీన్ని జీవితంలో అనుసరించాలి. ఊరికే లాడ్జికి రావడము, ఏదో చదవడము, ఇంతవరకు అయిపోయింది ఈ పోర్షను, అలా కాదన్నమాట. జీవితంలో దాన్ని మనం చూపించాలి. చూపించినప్పుడే ఈ సమాజంలో ముఖ్యమైనటువంటి సర్వమానవ సౌభ్రాతృత్వం అనే విషయాన్ని మనం ఆచరించినట్లుగా, అనుసరించినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు అసలైన దాంట్లోకి వెళ్దామమ్మా. దివ్యజ్ఞాన సమాజ ఈ థియోసాఫికల్ లైఫ్ దాంట్లో అధ్యయనం అనుష్ఠానం సబ్ హెడ్డింగ్, దివ్యజ్ఞాన సభ్యులకు అధ్యయనం చాలా ముఖ్యమైన విషయం, అంతకన్నా ముఖ్యమైనది ఆచరణ. మన అధ్యయనం చేసిన విషయాలు మన చుట్టూ ఉన్న పరిసరాల వారికి ఉపయోగపడేలా మనం ప్రవర్తించాలి. అలా కాకపోతే మనం దివ్యజ్ఞానులమని చెప్పుకోవడం ఒక ఆడంబరమే అవుతుంది. మనం ఎంతో విలువైన విషయాలు తెలుసుకుని మన జీవిత గమనాన్ని సరళం చేసుకోగలుగుతున్నాం. మన ఆచరణ ఇతరులకు ఒక ఆదర్శంగా ఉండేలా ఉండకపోతే సామాన్యమైన వ్యక్తి కన్నా అధమంగా చూడబడతామని అనిపిసెంటమ్మ గారు చెప్తున్నారు. అన్ని విషయాలు సత్యాలు తెలుసుకుని కూడా దానికి అనుగుణంగా జీవించని వారికి కఠినమైన శిక్ష పడుతుందని కూడా చెప్పారు. ఆ విధంగా
ఏమీ తెలియని అజ్ఞాని జీవితంలో అర్థవంతంగా జీవించకపోయినా శిక్ష తక్కువగానే ఉంటుంది అని చెప్పారు. దివ్య జ్ఞాని చేసే పనులు ఇతరుల కన్నా విలక్షణంగా ఉత్తమంగా సౌలభ్యంగా ఉండాలి. ఇటువంటి జీవితంలో ముఖ్యమైన విషయం పునర్జన్మ. వారు చెప్పిన దాంట్లో ముఖ్యంగా రెండు విషయాలు తీసుకున్నారు. అది ముందులో ముందు పునర్జన్మ, తర్వాత కర్మ. రెండు కూడా బాగా స్పెసిఫిక్ గా చెప్పారు. పునర్జన్మ దివ్య జ్ఞాన సమాజ ముఖ్య ఆశయం సర్వమానవ సౌభ్రాతృత్వం. సభ్యులు సాధ్యమైనంత పరోపకార పారిణత కలిగి ఉండాలి. కేవలం నాకు అన్ని విషయాలు తెలుసునని ఇతరుల ఎడల నిర్లక్ష్య ధోరణి చూపకూడదు. ఇక్కడ మనం కర్మ పునర్జన్మ సిద్ధాంతమును నమ్మిన వారు తర్వాత మనలో చాలా మార్పు వస్తుంది. కష్టాలు కూడా మన మంచికే వస్తాయి. ప్రతి జీవితంలో అనేక కష్టాలు ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. వాటిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దివ్య జ్ఞాన పరంగా అసలు మనకు పూర్వజన్మ అంటూ ఒక జన్మ పూర్వజన్మ ఉన్నది. ఆ జన్మలో కొంత కర్మ చేశాము, దాని ఫలితం మంచి అయినా చెడు అయినా మనమే అనుభవిస్తామని మనకి తెలిసినట్లయితే, ఆ అవగాహనలో నాకు జరిగే ప్రతి సంఘటనకి ఇతరులు కారణమని వారిని నిందించటము, వారిని దోషులుగా పరిగణించటము, మనలో మన చుట్టూ ఉన్న వారి మీద కోపము ద్వేషం పెరుగుతాయి. అలా గనక మనం అనుకున్నట్లయితే దాని వలన జీవితము గమనం చాలా దుర్భరమవుతుంది. సామరస్యం ఎప్పుడైతే కొరవడిందో మనశ్శాంతి కూడా ఉండదు. కర్మ సిద్ధాంతం తెలిసిన వారిలో నమ్మిన వారికి ఒక ప్రశాంతత, విశాలమైన దృక్పథం, సహనం కలిగి ఉంటారు. అది గనక తెలిసినట్లయితే కర్మ సిద్ధాంతం తెలిసో తెలియకో చేసిన తప్పిదాలను దిద్దుకునే అవకాశం. సుకర్మ మంచి పనులు చేయటం, సేవ చేయటం, ఇతరులను నొప్పించకుండా మాట్లాడటము, ఆపదలో ఉన్న వారికి మన చేతనైనంత సహాయం చేయటం, అశక్తుల ఎడల ఓపికగా మెలగటం, మన చుట్టూ ఉన్న జీవరాశులకు వీలైనంత మేలు చేయటం, వాటిని హింసించకుండా ఉండటం, ఇటువంటి అనేక పనులు దివ్యజ్ఞాని చేస్తూ ఉండాలి. అలా చేయటం వలన దురాలోచనలు రావటానికి సమయమే ఉండదు. ఆ విధంగా కష్టాలు మన మంచికే వస్తాయి అనే విషయానికి ఒక చిన్న కథ ఒకటి చెప్పుకుందాం. ఎన్నో కష్టాల్లో ఉన్న ఒకతను తన సద్గురువు దగ్గరకు వెళ్ళి చెప్పాడు, ఏమిటి స్వామి నాకు ఈ కష్టాలు, ఇవి ఎప్పటికి తీరేను, అసలు దేవుడు నన్ను ఎందుకు పట్టించుకోడు అంటాడు శిష్యుడు. శిష్యుని వంక దయగా చూస్తూ అడిగాడు ఆయన, నేను చిన్న కథ చెప్తాను వింటావా, తలూపాడు శిష్యుడు. ఆయన కథ చెప్పసాగాడు. ఒకతను తన ఇంట్లో గోడకి కట్టిన ఒక సీతాకోక చిలుక గూడుని చూశాడు. దాన్ని నిత్యం అతను ఆసక్తిగా గమనించసాగాడు. ఒకరోజు ఆ గూడులో ఒక చోట ఒక చిన్న రంధ్రం పడింది. సీతాకోక చిలుకగా మారిన అందులోని బొంగళీ పురుగు ఆ గూడిలోంచి బయటికి రావటానికి ప్రయత్నం చేయడం అతను గమనించాడు. అయితే దాని పెద్ద శరీరం ఆ చిన్న రంధ్రంలోంచి బయటకి రావడం సాధ్యం కావడం లేదు. అది ఎంత ప్రయత్నించినా ఆ పని దానివల్ల కాకపోవడం అతను గుర్తించాడు. ఆ సీతాకోక చిలుకకి సాయపడదామన్న ఆలోచన కలిగింది అతనికి. దాంతో చిన్న కత్తెరను తీసుకొని ఆ గూడు గోడని కత్తిరించి
ఆ రంధ్రాన్ని కాస్త పెద్దది చేశాడు. ఆ రంధ్రంలోంచి ఆ సీతాకోక చిలుక బయటకు వచ్చి అయితే దాని శరీరం ఉబ్బి ఉంది, రెక్కలు పూర్తిగా రాలేదు. దాంతో అది ఎగరలేక ఆ ఉబ్బిన శరీరంతో నేల మీద పాకుతూ జీవితాంతం అలాగే గడిపేసి తన గురువు చెప్పేది ఆసక్తిగా వింటున్నాడు అతను. ఆ జీవి ఆ గూడులోనే మరింత కొంతకాలం ఉంటే దాని శరీరంలోని ద్రవం రెక్కల్లోకి ప్రవహించి అది బాగా ఎగరగల స్థితికి వచ్చేది. అప్పుడు ఆ రంధ్రాన్ని అది తనంతట తానే పెద్దది చేసుకొని స్వేచ్ఛగా ఎగిరిపోయేది. కానీ అతడిలోని దయతో కూడిన కొంత తొందరపాటు వల్ల ఇది అతడు గ్రహించలేదు. అలాగే మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టాలు చాలాసార్లు అతని మంచికే ఆసన్నమవుతాయి. మనం ఆ కష్టాలు పూర్తిగా అనుభవించకుండానే దేవుడు మన మీద దయతలిచి మధ్యలో తీసేయడు. లేకపోతే మనం ఎదగాల్సినంత బలంగా ఎదగలేము. పైన సీతాకోక చిలుకలాగా దాంతో మనం ఆ సీతాకోక చిలుకలాగా ఎప్పటికీ ఎదగలేని ప్రమాదంలో ఉండిపోతాం. అందుకే ఆ మనిషి తన తొందరపాటుతో ఆ సీతాకోక చిలుక గూడుని పాడు చేసి దాని ఎదుగుదలకి అడ్డుపడినట్లుగా మనం ఎంత ప్రార్థించినా దేవుడు మన కష్టాలని అనుభవించకుండా అడ్డుపడడు. అంటే మనం అనుభవించి మనం అన్ని పాఠాలు నేర్చుకోవాలి అని దీని యొక్క అర్థం. దీనికి కష్టాలు మన మంచికే వస్తాయి, ఇవన్నీ నాకెందుకు వచ్చినాయో, ఈ కర్మ అది ఇది అని అలా అనుకోకూడదని ఆ శిష్యుడికి చెప్తాడు గురువు. ఆ విధంగా కష్టాలు కర్మ సిద్ధాంతంలో ఇటువంటివన్నీ కూడా మనకి ఉంటూనే ఉంటాయి. కర్మ సిద్ధాంతం తెలిసిన వారిలో నమ్మిన వారికి ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. క్రైస్తవులలో పునర్జన్మ ఉన్నదని వారు నమ్మరు. అందువలన ఈ జన్మలోనే స్వర్గ నరకాలు రెండును, తర్వాత ఆ జన్మ లేదని వారి నమ్మకం. అందువలన ఎంత వీలైతే అంత సుఖం భోగం అనుభవించాలని ఆందోళన చెందుతూ ప్రశాంతి లేకుండా ప్రశాంతతను కోల్పోతారు. ఉన్న సమయంలోనే ఎక్కువ సమయం పనులు చేయవలసి వస్తుంది. జీవితమంతా ఒక సంఘర్షణతోనూ వ్యధతోనూ జీవిస్తారు. ప్రాచీన క్రైస్తవం ప్రకారం నరకం నుండి రక్షింపబడడం కోసం కాదు ప్రయత్నించవలసింది, నిర్విరామంగా వచ్చే జన్మ పరంపరల నుండి విముక్తి పొందటమే లక్ష్యం అని టెర్క్యులిన్ ప్రవచనం. ఆ విధంగా క్రైస్తవులలో ఒక సమయంలో ఇది రాసిన సమయంలో చాలా వెనక ఇప్పుడు వారు కూడా నమ్ముతున్నారు కర్మ సిద్ధాంతం పునర్జన్మ అని అనిపించింది. ఈ విధంగా జన్మ పరంపరలు ఉన్నాయని మన హిందూ సాంప్రదాయంలో భగవద్గీతలో జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హసి. పుట్టిన ప్రతివానికి మరణం తప్పదు, మరణించిన ప్రతివాడు జన్మించక తప్పదు అనేటువంటి ఈ శ్లోకం యొక్క భగవద్గీతలో శ్లోకం దీనికి అనుగుణంగా ఉంటుందని తీసుకున్నాను. కర్మ పునర్జన్మల వలన మనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, ఒకసారి అపజయం పొందిన తర్వాత విజయం పొందే అవకాశం ఉన్నదని మనకి తెలిసి ఉంటే మనలో ఒక ఊరట ఉత్సాహం కలుగుతాయి. మనల్ని కార్యోన్ముఖులని చేస్తుంది పునర్జన్మ. ఈ విషయం పూర్తిగా గుర్తించినప్పుడు రెట్టింపు శక్తితో మనం క్రియాశీలురం అవుతాము. మానవ పరిణామం క్రమంగా జరుగుతుందని తెలుస్తుంది. ఇక్కడ సబ్ హెడ్డింగ్ ఏమంటే శత్రువు అంటే ఎవరు, అది సబ్ హెడ్డింగ్. మన స్నేహితులు హితులు అందరూ గత జన్మలో మనం వారితో సంపర్కం ఉన్నవారే, మనతో సంపర్కం ఉన్నవారే. జీవం శాశ్వత తత్వం తెలిసినప్పుడు శత్రుత్వం మిత్రుత్వంగాను కఠినత్వం ప్రేమగాను మారుతుంది. ఎన్నో మనకు తెలిసి తెలియక చేసిన తప్పులకు పునర్జన్మ వలన ఒప్పులుగా
मारे अवकाश निजा की श्रम शत्रु एवरको गत मन अपचार ओक रूपम एवरको मन चुण रुण तीरीपोव मन विमुक्ति पे कदा रुण तीरीपोते आ शत्रु मन ज्ञाका तो आूचन मनो पश्चातापम कल अयो मन अनवसर वाली निंदम शुलामी का पश्चातापम कल उद्देश्य मन रुण विमुक्त वाड़ पट कृतज्ञता तप విరోధం మాయమైపోతుంది. ఈ జన్మలో చేసిన సుకృతాలు దానం ధర్మం మరు జన్మకి మంచి బాట వేస్తాయి. దీనినంతటిని శ్రద్ధగా పరిశీలిస్తే విచారము సదాచారము సదాచారముగాను మారుతుంది. గత జన్మలో చేసుకున్న తప్పులను సవరించుకొని సమతుల్య స్థితికి తీసుకురావటమే పునర్జన్మ యొక్క కర్మ యొక్క సారాంశము. ఇప్పుడు రెండవ సబ్ హెడ్డింగ్ ఏమంటే ఇప్పుడు ఉన్న దానికంటే నాకు వేరే పరిస్థితులు ఉంటే నేను ఎంతగా రాణించేవాడిని అని అనుకుంటాంట. జనరల్ గా అందరూ కూడా అనుకునేటువంటి ఇప్పుడు నాకున్న పరిస్థితి కన్నా ఇంకా ఏదో వేరేగా ఉంటే బాగుండేదా దాన్ని వాణ్ణి. నేను ఉన్న పరిస్థితి నాకు నచ్చదు, ఇప్పుడు ఉన్న పరిస్థితి బాగుండదు, నాకు అసంతృప్తిగా ఉంటాను, ఏదో ఇంకొక విధంగా ఉండాలని కోరుకుని ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చెడగొట్టుకోవడం, దీని వలన ప్రయోజనం ఏముంది? నేను ఉన్న ఇల్లు పరిసరాలు చక్కదిద్దుకోవడం, ఎక్కడో దిద్దుకోకుండా ఎక్కడో ఏదో ఉందని ఎండమావుల వెంట పరిగెత్తినట్లు అది సరైన విధానం కాదు. నువ్వు ఉన్న చోటనే కష్టమైన పరిస్థితులు ఉన్నా భయపడి పారిపోకుండా అందులోనే నీ సమర్థతను పెంచుకునే అవకాశం ఉంది. స్వధర్మో నిధనం శ్రేయః పరధర్మో భయావహః అని భగవద్గీతలో మనకి చెప్పే ఉన్నారు శ్రీకృష్ణ భగవాను. పునర్జన్మ కర్మలు ఉన్నాయని చెప్పటంలో శ్రీకృష్ణ పరమాత్మ మాటలు. అర్జునుడు అడుగుతాడు, ఏతి శ్రద్ధయోపేతో యోగా చలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిః కాంగతిం కృష్ణ గచ్చతి. ఆ విధంగా యోగ సాధన చేయుచు ఇంకా సాధనలో పరాకాష్ఠ నొందక మరణము సంభవించినచో ఆ సాధకుడు గతి ఏమవుతుంది అని అర్జునుడికి సందేహం వచ్చింది. అప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకము దాని అర్థం. ప్రాప్య పుణ్యకృతం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. దానికి శ్రీకృష్ణ పరమాత్మ ఏం సమాధానం చెప్పారంటే, పార్థ, అటువంటి సాధకుడు అధోగతి పాలుడు కాడు. యోగ భ్రష్టుడు ఉత్తమ లోకప్రాప్తి స్వర్గమును పొంది పెక్కు సంవత్సరంలో స్వర్గమును సుఖమును అనుభవించి పిదప పవిత్రమైన సంపన్నుల గృహమునందు జన్మించును అని పరమాత్మ చెప్తారు. ఈ విధంగా మంచి కర్మలు చేసినట్లయితే మరు జన్మలో మంచి జన్మ కలుగుతుంది అని మనకి దీన్ని బట్టి మనకు తెలుసుకోను. ఇక్కడ సబ్ హెడ్డింగ్ ఇంకోటి ఏంటంటే, నీ కుటుంబంలో ఏదైనా అవరోధం ఉన్నదా? అవరోధం నీకు, ఆ అవరోధం వలన నీ సహనాన్ని నేర్పుటకు మాత్రమే ఏర్పడిందని మనం అనుకోవాలి. నిజంగానే నేర్పుతుంది కూడా. ఆ విధంగా మా జనరల్గా జరిగినటువంటి సంఘటనే ఒకటి మీకు చెప్తాను. ఒక కుటుంబంలో ఏదో జరగకూడని ఒక సంఘటన జరిగింది. జరిగినప్పుడు వారు ఆ వృద్ధురాలు, ఆవిడ పెద్దావిడ, మాకు బంధువులే, చాలా విలపించి చాలా బాధపడిపోయిందనమాట. ఇంకా అదేదో చాలా తప్పు జరిగిపోయిందని చెప్పేసి ఎంతో పాప అనారోగ్య పాలైపోతుంటే ఒక పెద్ద ఆయన, చాలా మంచి పండితుడు, ఆయన వచ్చి ఏం చెప్పారంటే నాకు ఈరోజు కూడా గుర్తు, అమ్మా చేసుకుంటేనే కానీ రాదు, అనుభవిస్తే కానీ తీరదమ్మా, అలా నువ్వు భయపడడం కానీ విలపించి ప్రయోజనం లేదు, ఇది నీ జీవితంలో నువ్వు అనుభవించాల్సిన అవసరం వచ్చింది,
అనుభవంలోకి వచ్చింది, నువ్వు ధైర్యంగా అనుభవించాలే గాని అలా బాధపడకూడదు అనేసి చాలా ఊరడించారనమాట. అది నిజంగా మా నా కళ్ళ ఎదుట జరిగిన విషయం. అంటే పూర్వ జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఈ జన్మలో అలా తీరుతోంది అని మనకి తెలుస్తోంది అనమాట. మన చుట్టూ ఉన్న వారితో మనం అనంతమైన సహనం ఓపికతో వ్యవహరిస్తాం. పునర్జన్మను గురించి గనక తెలిసినట్లయితే అలా వ్యవహరిస్తాం. తర్వాత ఇంకో సబ్ హెడ్డింగ్ ఏంటంటే, ప్రజలు మన చుట్టూ ఉన్నవారు మనం అనుకున్న రీతిలో జీవించాలని అనుకోవడం. అంటే నా ఎదుర్కొన్న నా ఇంట్లో సభ్యులు, లేకపోతే నా బంధువులు, నా సంతానం, లేకపోతే అట్లా నేనేదో వాడి మీద ఒక ఉద్దేశం పెట్టుకుంటాను. ఇవాళ్ళేపి చాలా జరుగుతున్నది ఏంటంటే, పాపం విద్యార్థుల మీద ఇటువంటి బలవంతమైనటువంటి ఇది వాళ్ళ మీద కూడా చాలా తల్లిదండ్రులు ఇచ్చేస్తున్నారు. అదే కాక ఇంకా కుటుంబంలో కూడా ఇలా చేయాలి అలా చేయాలి అని వాళ్ళ మీద ఇది వీళ్ళు అనుకున్న రీతిలో వాళ్ళు నడవాలని ఒక ప్రోద్బలం చేయటం అన్నమాట వాళ్ళ మీద తీసుకురావడం. అది సరైన పద్ధతి కాదు అని బెసింతమ్మ గారు ఈ థియోసాఫిక్ లైఫ్ దాంట్లో స్పష్టంగా చెప్పారు. దాన్ని ఎలా చెప్పారంటే, ఇతరులు వారి మనస్తత్వానికి అనుకూలంగాను వారి పూర్వజన్మ సంస్కారాలను బట్టి నడుచుకుంటారు, కానీ మనం అనుకున్నట్లు ఎందులకు నడుచుకుంటారు? అలా మనం వారిని బలవంతం చేయటం, మనం వారి ఇబ్బందిని పెట్టి వారిని ఇబ్బంది పెట్టి కొత్త కర్మను ప్రోగు చేసుకుంటున్నామే కానీ మనకు బంధ విముక్తి ఎలా లభిస్తుంది? ఇలాంటి పనులు చేస్తూ మనం వారి స్వేచ్ఛను ఆటంకపరిచిన వారమే అవుతున్నాం. ఇది అంతా మనం గమనించం. నేను చెప్పిందే జరగాలని ఒక మూర్ఖపు పట్టుదల, పొరుగువాడి జీవితం బాగు చెయ్యాలనే దానికి కొంతమంది వారి జీవితాలనే అర్పితం చేస్తూ ఉంటారు. బెసింతమ్మ గారు ఏం చెప్పారంటే, ఇదంతా వృధాశ్రమ అని చెప్పారు. ఇతరులు పరిణామంలో ముందుకు అభివృద్ధి చెందాలంటే వారి మార్గం వారి ప్రజ్ఞకి తెలుసు. అతడి గతంలోని సంఘటనలు, ఎదుర్కొన్న పరీక్షలు, అపజయాలు, విజయాలు మనకి తెలియవు. అందువలన జీవిత గమనం నిర్ణేతలం మనము కాకూడదు అని గట్టిగా తెలుసుకొని మనం ప్రశాంతంగా ఉండి వారిని స్వేచ్ఛగా జీవించనివ్వాలి. మన థియోసాఫికల్ దాంట్లో ముఖ్యమైనటువంటిది ప్రతి థియోసఫిస్ట్లోనూ ఫస్ట్ పేజీలో ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఫ్రీడమ్ ఆఫ్ సొసైటీ, ఈ రెండు కూడా ప్రథమ పీఠ అగ్రస్థానంలో ఇచ్చినటువంటిది స్వేచ్ఛ. ఆ విధంగా సభ్యులు తెలుసుకుని కనీసం మన చుట్టూ మన సభ్యులైన ఎదుటి వాళ్ళని అనవసరమైన ప్రోద్బలం చేయటం, వాళ్ళని ఇదే చెయ్యి అదే చెయ్యి అని బలవంతం పెట్టడం అనేది చాలా తప్పు. అది మనం కొత్తగా వారిని బాధించిన కర్మని చేస్తున్న వారం అవుతాము. ఈ విశ్వంలో అనంతమైన వైవిధ్యం, భిన్న భిన్న అనుభవాలు, అనుభూతులు ఉండబట్టే ఆత్మకు అంటే మనమే అసంఖ్యాకమైన శక్తియుక్తులు సమకూరుతాయి. మనలోని అజ్ఞానమే జ్ఞానము వైపునకు బాటలు వేస్తుంది. అజ్ఞానిని ఆలయం పైకి మెట్లు ఎక్కే భక్తునిలాగా మనం చూడాలి. వాడేంటి అలా మూర్ఖంగా అలా ప్రవర్తిస్తాడు, కొన్నాళ్ళైనాక వాళ్ళే తెలుసుకుంటాడు. మనకు ఆ విధమైన ఓర్పు మనలోనే ఉండాలి. ఎక్కవలసిన మెట్లన్నీ ఎక్కిన తరువాత అతడే ఆలయంలోకి ప్రవేశిస్తాడు. కృషితో నాస్తి దుర్భిక్షం. ఆ విధంగా పడుతూ లేస్తూ అతను గమ్యాన్ని తప్పులు చేస్తూ దిద్దుకుంటూ అతనే అభివృద్ధి చెందుతాడనమాట. ఆ విధంగా చెప్పడం వలన మనకు ఒక ప్రశ్న ఉదయిస్తుంది, మనం ఎవరికి సలహాలు సూచనలు ఇవ్వకూడదా అని అనిపించవచ్చు, అనిపిస్తుంది. సలహాలు ఇవ్వవచ్చు కానీ బలవంతం పెట్టకూడదు, అది చాలా తప్పు, చాలా కొత్త కర్మ, వారిని బాధించినటువంటిది మనకి కలుగుతుంది. ప్రపంచమంతా భగవత్ సంకల్పానికి ఇది ఒక సబ్ హెడ్డింగ్. అనుగుణంగానే ప్రతి ఒక్కరూ అంశము సృష్టింపబడినది. ప్రపంచం అంతా భగవత్ సంకల్పానికి అనుగుణంగానే ప్రతి ఒక్క అంశము సృష్టింపబడింది.
मन की कुंत मंदी चूस्ते एदो वक विपरीतंगानु चड़ुगानु कनिपिस्तुंदि मनं नित्य जीवितंलो मनकु अंदुबाटुलो उंडेवी अंटे मनकि चाला दग्गरगा जीवितानिकि दग्गरगा उंडे उदाहरणलु तीसुकुन्नाम अनुकोंडि अदि मनकि बागा अर्थमवुतुंदि आ विधंगा ఒక ఉదాహరణ రెండు ఉదాహరణలు ఇలా తీసుకోవడం జరిగింది. ఒక అద్భుతమైన ఆహార పదార్థం తయారు చేయాలంటే అనేక రకాలైన పదార్థాలు వాడతాం. ఉదాహరణకి ఉప్పు, కారం, పులుపు, తీపి ఇలా అనేకం వినియోగిస్తాం మనం. వేటికవి విడివిడిగా మనం రుచి చూసినట్లయితే మనకు ఏదో పదార్థము రుచించదు, అసలు తినలేము. అదే అన్నింటికీ కలిపి సమపాళ్లలో కనుక మనం చేసినట్లయితే అప్పుడు ఆ పదార్థం చాలా రుచిగా ఉంటుంది. అన్ని పదార్థాలలోనూ ఉప్పు చాలా అవసరం, అదే రుచినిస్తుంది అంటాం. దానిని విడిగా తినగలమా? మొత్తం పదార్థంలో కలిపి కలిపితేనే రుచి వస్తుంది. అదేవిధంగా చెడుని మంచిని విడివిడిగా చేయవలసిన పని లేదు. అనంతమైన పరిపూర్ణత్వం పొందాలంటే ఈ అనుభవాలన్నీ పాఠాలు నేర్పుతాయి, వాటి పర్యవసానంగా పరిపూర్ణులమవుతాము. అందువలన మంచి చెడువులు రెండూ లేవు, ఉన్నది ఒక సత్య స్వరూపమే. సత్యాన్నాస్తి పరో ధర్మ అని మనలో మన దివ్యజ్ఞాన సమాజంలో ముఖ్యమైనటువంటి విషయం, ఆ సత్యాన్ని మించినటువంటి ధర్మం లేదు. అన్ని అభిరుచి అనుభవాలు అనేక పాత్రలు. అదే మాదిరిగా రంగులు కూడా రకరకాల రంగులు. దేనికి అదే చూసినప్పుడు నలుపు, ఎరుపు మనకి కొంచెం వికటగా అనిపిస్తాయి. అవే రంగులు ఇతర రంగులతో కలిపి మిశ్రమం చేస్తే అద్భుతమైన చిత్రాలు వేయవచ్చు. అలాగే జీవితంలో అందరి జీవితాలలో ఉన్న అనుభవాలు కలగల్పుగా మనం వారిని చూసి మనం నేర్చుకోవడం, మనం చూసి వారిని నేర్చుకోవడం, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి మంచి కే వస్తాయి. కానీ దాంట్లో చెడు అనేది ఏమీ లేదు. మన చుట్టూ మనకు కనిపించిన చెడుగును పాపాన్ని చూసినప్పుడు మనలో ఒక ప్రశ్న ఉదయించాలి. ఎవరైతే దివ్య జ్ఞాన సాహిత్యం చదువుకున్నారో ఈ పైన కనిపించే దేహం నేను కాదు ఆత్మయే అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసం కలిగినప్పుడు ఈ ప్రశ్న ఉదయించాలి. ఈ ఆత్మ ఆవిర్భావం దేనికోసం? ఎందుకు ఇది ఇలాగా ఉంటోంది ఇది అని? ఏం నేర్చుకోవడానికి ఇది ఉద్భవించిందో కదా అనేటువంటి విషయం మనకి తెలియాలన్నమాట. ఆ విధంగా పునర్జన్మ సిద్ధాంతాన్ని మనకి ఒక విధంగా థియోసాఫిక్ లైఫ్ లో చెప్పారు. ఇప్పుడు కర్మని గురించిన ఈ కర్మ సిద్ధాంతం గురించి మనకి చాలా దురభిప్రాయం ఉంది. అదేదో నా కర్మ అంటే కర్మకి చాలా తేడా ఉంది. కర్మ అనేది ఊరికే మనం అనుకుంటాం తాత్కాలికంగా వచ్చే ఏదైనా ఇది నా కర్మ అంటాం, కానీ ఇక్కడ ఆ ఒత్తు కర్మ కాదు. కర్మ సింపుల్గా ఉండే కర్మ ఈ కర్మ మన మీద విధించిన తిరుగులేని ఘోరమైన శిక్షగా భావిస్తాం, కానీ అలా జరగడం లేదు. మనం ఏది అనుకుంటున్నామో అది చాలా తప్పనమాట. కర్మ మనకి ఎన్నో నేర్పిస్తోంది. మనం చేసుకున్న కర్మే మనం అనుభవిస్తున్నాం. నీవు చేయగలిగినంత నువ్వు చెయ్యి ధర్మబద్ధంగా, ఏమీ ఆశించకుండా చేస్తే కర్మ మనకి సహాయం కార్య అవుతుంది, కానీ ఇబ్బంది పరిచేది కాదు. మనం ప్రతిక్షణం చేసే కర్మే గతంలో చేసిన కర్మలను మార్చగలుగుతుంది. మన ఆలోచనలను, కార్యకలాపాలు, కోరికలు అన్నీ కలిసి మన వ్యక్తిత్వం అవుతుంది. అంతే కదా, మనలో పూర్వజన్మ సంస్కారాలను బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వ్యవహరిస్తూ ఉంటారు. అదే మన ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం. మనం ఒక రోజులో చేసే పనుల వలన మనని మనం గమనించుకున్నట్లయితే ముందు మనని మనం గమనించుకోవడం నేర్చుకోవాలి. ఇది దివ్య జ్ఞాన సభ్యులందరికీ కూడా చాలా ముఖ్యమైన విషయం. కొన్ని ఉపయోగపడేవి, కొన్ని అనవసరమైన పనులు, కొన్ని ఇతరులను బాధించే పనులుగా ఉంటాయి. అన్నీ మిశ్రమంగా కలిసి
వాటన్నింటిని ఫలితం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే చాలా కష్టం. ఏంటి దీని ఫలితం? కొన్ని మంచి చేస్తున్నాం, కొన్ని చెడు చేస్తున్నాం, కొన్ని వింతగా చేస్తున్నాం. ఈ విధంగా అనేక రకాల కర్మలు రోజు మొత్తం మీద మనం చేస్తున్నాం. అలాగే మనం జరిగిపోయిన జన్మలో మనం చేసిన కర్మలు కూడా ఇలాగే ఉంటాయి. అందువలన కర్మ ఫలితం ఇది విధమని చెప్పడం చాలా కష్టమని థియోసాఫిక్ లైఫ్లో దివ్యజ్ఞాన జీవన సరళి ఆ పుస్తకంలో అనిమిశంటమ్మ గారే మరీ మరీ 2-3 సార్లు చెప్తున్నారు. ఇది కర్మ, ఇది ఇది దీనికి, ఇది ఈ కర్మ, ఇంతే అని చెప్పడం చాలా కష్టం అని. యోగ కర్మసు కౌశలం. మరి అప్పుడు మనమేం చేయాలి అంటే మనకి సాధ్యమైనంతలో మన శక్తి వంచన లేకుండా మంచిగా చేసుకుంటూ పోవడమే దాని ఒక ముఖ్యమైన ఉద్దేశం చెయ్యాలని. అలా మనం చేసిన పనుల ఫలితాలనే మనం చెప్పలేము. అటువంటప్పుడు ఇతరుల కర్మను మనం ఎలా నిర్ణయిస్తాము? కర్మ నిరంతరం సృష్టింపబడుతూనే ఉంటుంది. మనదే మనకి, నేను ఇటు ఎట్లా ఉన్నాను, నా స్వభావం ఏంటి, నాకు ఇది ఎందుకు వచ్చింది అని ఇలాంటివి మనమని మనకే తెలియదు. అది అటువంటిది ఎదుటి వాళ్ళని గైడ్ చేయడం, వాళ్ళ మీరు ఇలా చేస్తే బాగుండేది, అలా చేస్తే బాగుండేది, అవన్నీ ఏమీ చెప్పడానికి చెప్పకూడదు. ఊరికే సలహా ఇవ్వస్తే ఇవ్వచ్చు. అంతవరకు ఈ కర్మని గురించి ఇది. తర్వాత సబ్ హెడ్డింగ్ ఏంటంటే, అమ్మా సాయిలీలా టైం ఉందా అమ్మా? మాట్లాడండి మేడం, ఇంకా ఉంది 2 నిమిషాలు. అధ్యయనం వలన కాదు, జీవించటం వల్లనే మనం జ్ఞానులం కాగలం. ఇదో చాలా పుస్తకాలు చదివాను, నిజంగానే ఆ మాట, అధ్యయనం చాలా అవసరం. కాదని కదా, అధ్యయనం చేస్తేనే కదా మనకు తెలిసేది, కానీ అదొకటి సరిపోదు అంటున్నా అండంగా అది నిజంగానే ఉపయోగం లేదు. ఎన్ని 10-15 పుస్తకాలు చదివే బదులు ఒక్క పుస్తకం చదివి దాంట్లో కొద్దిగా ఒక పావు భాగం మనం ఆచరణ చేస్తే అది ఎన్నో రెట్లు ఉపయోగపడుతుంది సమాజానికి, మనకి, మన కుటుంబ సభ్యులకు, మన దివ్యజ్ఞాన సమాజానికి కూడా ఎంతో. చూడు, దివ్యజ్ఞాన సభ్యులు ఎంత ఇదిగా వినే విధేయతలుగా ఎంత బాగా ప్రవర్తిస్తారనేది ఆ సొసైటీకి కూడా మనం చేస్తాం, చేసినట్లు అవుతుంది. నిరంతరం సృష్టింపబడుతూనే ఉంటుంది కర్మ, నిరంతరం సృష్టింపబడుతూనే ఉంటుంది. ఎంత కఠినమైన పరిస్థితిలో నైనా సాధ్యమైనంత ఉత్తమమైన పనినే చెయ్యాలి. మనం ప్రయత్నం లోపం లేకుండా కృషి చేస్తే కృషికి తగ్గ ఫలితం వచ్చి తీరుతూనే ఉంటుంది. ఆ విధంగా కార్యకారణ సంబంధం, ఒక కార్యం చేస్తే దానికి ఒక కారణం ఉంటుంది, ఆ కారణానికి సంబంధించిన కార్యం ఉంటుంది. అది చాలా ముఖ్యమైన లా అన్నమాట. అలాగే కర్మ కూడా, కర్మకి సంబంధించిన మంచి కర్మ చేస్తే మంచి జన్మ, లేదు చెడు కర్మ చేస్తే అది తెలుసుకుని మళ్ళా దిద్దుకోవడానికి మరో జన్మలో మనకి ఈ జన్మలు అనేవి ఆ విధంగా ఏర్పడతాయి అన్నమాట. కర్మ చేసినట్లయితే మనకు మనకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం. మనం కొన్ని సందర్భాలలో నేర్పుతో ఉపాయంగా పనిని సాధించవచ్చు. ఒక్కొక్కప్పుడు మొండిగా ఏటికి ఎదిరి ఈదకూడదు అంటారు కదా, అదే మాదిరిగా ముక్కుసూటిగా వెళ్తే కొన్ని పనులు అవ్వవు. ఉపాయంగా నేర్పుతో కొంత పనిని సాధించవచ్చు, ఆ విధంగా కూడా చెయ్యాలి అని అంటున్నారు. ఆ విధంగా నీ అదృష్టాన్ని నీవు మార్చుకోలేకపోతే నీవే మారిపో. కొన్ని కొన్ని సందర్భాలలో ఇప్పుడు వివాహం ఒకటి, ఈ విద్య, గృహం, కొన్ని కొన్ని అసలు మార్చలేము. ఒక మాట అంటూ మన జీవితంలోకి అవి ప్రవేశిస్తే అవి అనుభవించవలసిందే అన్నమాట. అటువంటప్పుడు మనమే మన దిశనే మార్చుకోవాలి అంటున్నారు. నా మనస్తత్వాన్నే నేను దానికి అనుకూలంగా మార్చుకోవాలే కానీ ఇది ఎందుకు నాకు వచ్చిందో అని చిరాకు పడిపోయి ఇంట్లో వాళ్ళని చిరాకు పెట్టి మనం మనస్తాపం చెందామంటే ప్రయోజనం లేదు. అది ఇక్కడ చెప్తున్న విషయం. ఇది ప్రతి జీవితంలో జరుగుతూనే ఉంటుంది, ప్రతి సభ్యులకి, ప్రతి వ్యక్తికి. మనం చెప్పే ఈ విషయాలన్నీ కూడా ఒక సభ్యులకే కాదు, సభ్యేతరులు, ప్రతి మానవాళి అందరికీ కూడా పనికొచ్చేటువంటి, ఉపయోగించి జీవితం ప్రశాంతమైనట్టుగా జీవించడానికే వారు ఇంత కష్టపడి ఇంత ఈ లిటరేచర్ మనకి అందించి మన జీవితం ఆనందమయంగా
సాధ్యమైనంత సుఖంగా జీవించాలనే తపనతోటి మనకి ఇవన్నీ కూడా వారు అందించిన విషయాలు. ఏటికి ఎదురీదకూడదు, అటువంటి సందర్భాలలో తల వంచి తీరాలి. అటువంటి సందర్భాలలో మనం నేర్చుకునే సుగుణాలు చాలా ఉంటాయి, ఓర్పు, నేర్పు, చాకచక్యం వంటివి. అపజయాన్ని కూడా విజయ పద్మంగా మార్చుకునేటువంటి తెలివితేటలు మనలో అవన్నీ కూడా అలవడతాయి అన్నమాట. దాని వలన ఆ విధంగా భయపడవలసిన అవసరం లేదు. జీవితంలో వచ్చేటువంటి సందర్భాలకి భయపడి ప్రయోజనం లేదు, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా భగవద్గీతలో మనకి మంచి శ్లోకం ఒకటి ఇక్కడ పొందుపరచడం జరిగింది. అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ స్తపాద్యవం. పరిస్థితులకు భయపడి పారిపోకుండా ధైర్యంగా నిలబడి జీవితాన్ని వాస్తవాన్ని గ్రహించాలి. ఇంకా సేవాభావం లేనిదే మనిషికి జీవించే హక్కే లేదు. సేవా సమర్పణలో అహంకార భావం తొలగిపోతుంది. ఎంతో వినయం, విధేయత, నిగర్విగా ఉంటేనే సేవ చేయగలుగుతాడు. వాళ్ళకి ఏం చేస్తాం, వీళ్ళకి ఏం చేస్తాం, వీళ్ళకి నేనేంటి చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, ఇలా అడుగు అడుగుకి వాళ్ళు మన కాళ్ళకు మనమే సంకెళ్ళు వేసుకుంటూ ఆగిపోతే మనకు పురోగమనం అనేది, అభివృద్ధి అనేది ఉండదు. ఆ విధంగా సేవ సమర్పణలో అహంకార భావం తొలగిపోతుంది. మానవాళి ఎడల ప్రేమ, దయ, కరుణ అలవడతాయి. ఆ విధంగా మనం దివ్యజ్ఞాన సభ్యులు సేవ, ప్రేమ, అణకువ, చక్కగా వినయంగా ఉండడం, ఇవన్నీ కూడా వాళ్ళల్లో ఉండవలసినటువంటి గొప్ప గొప్ప లక్షణాలు. ఇంకొక సబ్ హెడ్డింగ్ ఏంటంటే, ప్రతి విషయంలోనూ నిరంతరము ఇతరుల త్యాగాల పైననే మనం జీవిస్తున్నాము. ఇది కూడా ఒక విషయం మనం తెలుసుకోవాలి. మనకి మనమే ఏదో చాలా చేసేస్తున్నాం, ఎదుటివాళ్ళు ఏమీ చేయడం లేదు, ఏమి వాళ్ళ వల్ల మనకి ఏంటి ప్రయోజనం, ఏం జరుగుతోంది అని అనుకుంటాం. కానీ నిత్యం మనం ఆలోచించి చూసినట్లయితే ఎంతో మంది పశుపక్ష్యాదులే కానీ ఇంకా అనేక జీవరాశులు ఎంతో త్యాగం చేసి చేస్తున్నటువంటి పనుల వలననే మన జీవనం గడుస్తోంది అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రతి విషయంలోనూ నిరంతరము ఇతరుల త్యాగాలపైనే మనం జీవిస్తున్నాము, ఇక్కడ హెడ్డింగ్ అది. ఈ విషయం మనం చాలా వరకు గమనించం. చిన్న విషయం తీసుకుందాం, పెద్ద పెద్ద విషయాలకు వెళ్ళవద్దు. చిన్న చిన్న ఉదాహరణలు మన జీవితంలో దగ్గరగా ఉన్నవే మనం తీసుకుందాం. ఉదయం లేస్తూనే పాలు కొంటాం. పని మనిషి, పేపరు, వార్తలు, కరెంటు పను, ఈ పనులన్నీ వారి వారి రంగాలలో వారు సక్రమంగా చేస్తేనే మనం దినచర్య నడపగలం. ఏ ఒక్కటి ఆగిపోయినా మన పనులు స్తంభించిపోతాయి. తల్లిదండ్రులు ఎంత త్యాగం చేసి మనని ఈ స్థితికి తెచ్చారు, వారి ఎడల మనం చూపాల్సినటువంటి కృతజ్ఞత. పశువులు ఏ ఫలాన్ని ఆశించి పాలిస్తున్నాయి, ఫలవృక్షాలు ఏమాశించి ఫలాలిస్తున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి మనకి ఎంత మేలు చేస్తున్నాయి, ప్రకృతిలో ఇటువంటివి ఎన్నో త్యాగాలు ఏ ప్రతిఫలం ఆశించకుండా జరిగిపోతూనే ఉంటేనే మనం వాటిని అనుభవిస్తున్నాం. ఎంతో కొంత తిరిగి మనం మన వంతు మనం ఉపకారం చెయ్యాలి. ఈ విధంగా వాటి ఎడల, అన్నిటి ఎడల, ప్రతి జీవి ఎడల మనం కృతజ్ఞతగా ఉండాలి అంటే ఇవే కారణాలు. మనం చాలా కొద్దిగానే చెప్పుకున్నాం, ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఎన్నో 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 మనం గమనించి కృష్ణమూర్తి గారు చెప్పినట్టు ప్రతి జిడ్డు కృష్ణమూర్తి గారు ప్రతి అంశాన్ని మనం గ్రహించినట్లయితే ఎంతో మేలు. ఎదుటి మనం చేసేదానికన్నా ఈ ప్రకృతిలో జీవరాశులైనా మన చుట్టూ ఉన్నవాళ్ళు మనకి ఎంతో సహాయం చేస్తున్నారు, మనం పొందుతున్నాం ఆ విషయాన్ని. కానీ మనము నిజంగా చెప్పాలంటే గమనించడం లేదు. ఎంతో కొంత తిరిగి మనం ఉపకారం చేయాలి. సేవ మహోన్నత, సేవ అనే దాని మీద ఇదంతా చెప్పా. మహోన్నత జ్ఞాన ప్రదాత, సేవించిన కొద్దీ మేధావులమవుతాము. ఎంత సేవ చేస్తే అంత మనలో మంచి మంచి గుణాలు
అభివృద్ధి చెందుతాయి. మన అందరిలోనూ ఉన్నత తత్వం ప్రతి ఒక్కరిలోనూ వ్యాపింప చేయడమే దివ్య జ్ఞాన సమాజ ఆదర్శం. నేను ఒక విషయాన్ని నాకు నచ్చి నేను చేసిన అనుసరించినప్పుడు అది వేరే వాళ్ళకు కూడా మనం పంచాలి. ప్రపంచాన్ని ప్రేమించటం విశ్వప్రేమ వలన అదే నిష్పత్తిలో సేవలను పొందే అవకాశం లభిస్తుంది. మనం ఏదైనా ఒక మంచి పని చేస్తే దానికి తగిన ప్రతిఫలం తప్పకుండా వస్తుంది. మనం ఆశిస్తామని కాదు, అది ప్రకృతి సహజమైన విషయం. అది నువ్వు మంచి చేస్తే నీకు మంచే వస్తుంది. ఆ విధంగా మనకి కర్మ పునర్జన్మ సిద్ధాంతం మీద మనకి ఉన్న విశ్వాసం వలన మనకి మనని కార్యోన్ముఖులను చేయడానికి ఇది ఎంతో సహకరిస్తుంది అనే విషయాన్ని బెసింటమ్మ గారు ఇది దివ్య జ్ఞాన జీవన సరళి అనే దాంట్లో బాగా చెప్పారు. సేవలు అంటే ఇక్కడ చాలా చెప్పారు, వివరంగా చెప్పారు. సేవలు అంటే కేవలం గొప్ప గొప్ప దేశంలే రాజులే నాయకులో లేకపోతే ప్రాణత్యాగం చేసే సమర యోధులే కాని అవసరం లేదు. అవన్నీ అంత పెద్ద పెద్దవి, మన వల్ల ఎక్కడవుతాయండి అవన్నీ అనుకుంటాం. సేవ అంటే అతి ప్రతి చిన్న అణువులో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి ప్రతి జీవికి మనం ఎంత చేస్తే అదంతా కూడా సేవే. ఏ ఒక్క మహిళను కానీ ఏ ఒక్క పురుషుడు కానీ పురుషుణ్ణి కానీ మహిళను కానీ సేవించినప్పటికీ నీవు మానవాళికి సేవ చేసినట్లే అని అన్నారా. ఇటువంటి వాక్యాలు నిజంగా నాకు జీవితంలో మొదట్లో నాన్నగారు ఇలా చెప్తే నేను చాలా ఆనందపడ్డా అన్నమాట. అబ్బా నిజంగా ఇటువంటి దాంట్లో కూడా ఇంత గొప్ప విషయం ఉందా అనేసేసి. కానీ ఉంది అంటున్నారు, తప్పకుండా ఉంది. అందరిలో ఉన్న ఆత్మ ఒకటే అని మనం తెలిసిన తర్వాత ఒక వ్యక్తికి సేవ చేసి అతనికి ఇబ్బంది కలిగించకుండా చేశామన్నా మానవాళ్ళందరికీ సేవ చేసినట్టే అవుతుంది. ఏ ఒక్క మహిళను కానీ మహిళకు కానీ ఒక పురుషుడికి కానీ సేవ చేసినప్పటికీ నీవు మానవాళికి సేవ చేసినట్లే. మన సంప్రదాయంలో చాలా రకాల అర్పణలు మనకి చెప్పారు, యజ్ఞాలు అంటారు పంచ యజ్ఞాలు. అవి ప్రతి గృహస్థు భోజనం చేసే ముందు పెద్దలు చెప్పిన ప్రతి వారు వారికి ఆహారం కొద్దిగా పెట్టి తర్వాతే భోంచేసేటువంటి నియమాలు చాలా మంది పాటిస్తారు. పెద్దలు చెప్పిన పవిత్ర గ్రంథాలు చదివించి జ్ఞాన సముపార్జన చేయటం కూడా ఒక యజ్ఞం. ఫ్లావేట్స్కి అమ్మగారు చెప్పినట్లు సేవ ఎవరికి చేయాలి అనేటువంటి టాపిక్ ఒకసారి విన్నాను. ఆసక్తులు శక్తి లేని వారికి సేవ చేయాలి. సేవ చేయమన్నారు కదా అని ఎవరి దగ్గరికి పడితే వాళ్ళు వాళ్ళు చేసుకోగలిగినా కూడా నేనే అన్ని చేస్తాను అని అలా చేయకు, అవసరం లేదు. కానీ ఆసక్తులకు చెయ్యాలి. చిన్న పిల్లలకు, పాప నోరు లేని పిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు, అమాయకంగా చూస్తుంటారు, వాళ్ళకి చెయ్యాలి. నోరు లేని జీవులకు సేవ చేయమని చెప్పారు బ్లావెట్స్కీ గారు. ఆ విధంగా సేవ అనేదానికి చాలా గొప్ప ఉన్నతమైనటువంటి ఇది. దానివల్ల మనం పురోగమించవచ్చు, ఎదుటి వారికి సమాజానికి కూడా ఉపయోగపడుతుంది. మనం ఎన్నుకున్న ఆదర్శం చిన్నదే కావచ్చు. మనం గొప్ప గొప్ప పనులు చేయలేకపోతే చిన్న చిన్న పనులే చేయవచ్చు. పనులు పరిపూర్ణంగా చేద్దాం. ఏదో ఇది కొంత అది కొంత, ఇందులో వేలు అందులో ఇంకోటి ఏవో అట్లా అన్నిట్లో పదిట్లో పెట్టి ఏది సరిగ్గా చేయకుండా అట్లా కాదు. చేసే చిన్న చిన్న పనులైనా యోగ కర్మసు కౌశలం. ఎన్నిసార్లు చెప్పుకున్నా చెప్పుకోవచ్చు. చక్కగా అందంగా చూసిన వాళ్ళకి మనకు కూడా చేసిన తృప్తి ఉండాలన్నమాట. చక్కగా చిన్న పనులు చేసినా పరిపూర్ణంగా చేద్దాం. ఆత్మదృష్ట్యా ముఖ్యమైనది అల్పమైనవి అని ఏమీ లేవు. ఈ దృష్టిలో రాజ్యాన్ని తన ఇచ్ఛతో నడిపించే రాజుకి, గోల చేసే పాపాయిని లాలించే తల్లికి తేడా ఉండదు అని మన బెసింతమ్మ గారే చెప్పారు. చూడండి ఎంత దాంట్లో విశేషమైనటువంటి ఇది ఉందో. ఏదో గొప్ప గొప్ప కార్యాలే చేయాలి కావాలి, ఇవేం పెద్ద పనులు కావు కావాలి. స్త్రీలకు ఎంత ఊరట ఇలాంటి విషయాలు విన్నప్పుడు నా మటుకు నీకు చాలా సాటిస్ఫై వచ్చింది అలా విన్నప్పుడు. మనం చేస్తున్న పనిలో కూడా ఒక పరమార్థం ఉంది అనేసి ఇది ఇంకొకసారి చదువుతాను.
ఈ దృష్టిలో రాజ్యాన్ని తమ ఇచ్ఛాశక్తితో నడిపించే రాజుకి గోల చేసే పాపాయిని లాలించే తల్లికి తేడా ఉండదు. ప్రతి పని ఎంతో అవసరం, దాని పరిధిలో అది గొప్పది. మనకేదో అదే కదా ఇదే కదా అనుకుంటాం. చిన్న పనులే చాలా గొప్ప ఫలితాలు గొప్ప ఉపయోగాలు కూడా ఉంటాయి. ఉదాహరణకి ఉదయం సాయంత్రం మనం నీటి రిజర్వాయర్ నుంచి పైపుల ద్వారా ప్రతి ఇంటికి నీరు సరఫరా అవుతాయి. దానిని ప్రతిరోజు సమయానికి ఒక పనివాడు ఆ మోటార్ ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటాడు, తర్వాత నిర్ణీత సమయానికి ఆఫ్ చేయాలి. ఇది ఏమంత పెద్ద పని కాదు, కానీ ఒక్కరోజు నీరు విడుదల చేయకపోయినా సమయానికి ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడతాయి, ఎన్ని పనులు ఆగిపోతాయి. వాడు చేసే చిన్న పనైనా చాలా ముఖ్యమైనది. అలా ఎంతమందో వారి వారి విధులు సక్రమంగా చేసుకుపోతుంటే మనకు తెలియకుండా జీవితం సాఫీగా వెళ్తుంది. ఇదంతా కూడా ఒక రకమైన సమాజం మనకి చేస్తున్నటువంటి ఉపకారము, మనం దానికి రుణపడి ఉన్నాము అని చెప్పడానికి ఇదంతా కూడా చెప్పడం జరిగింది. మనం కూడా దీన్ని గ్రహించాలి. జీవితం మొత్తం అత్యంత విలువైన రాళ్ళు పరిచిన నేల వంటిది, ఏ ముక్క లోపించినా అది అసంపూర్ణమే అవుతుంది. మనం చేసి చేయవలసిన పనిని వదిలేసి మరో దానిని చేసుకుంటే రెండు పనులలోనూ లోపం అవుతుంది. ఆ విధంగా దివ్యజ్ఞాని జీవితంలో అంతర్లీనమైన పాఠాలు అనేకం ఉంటాయి. మన చుట్టూ ఉన్న వారికి మనకి ఉపయోగపడుతూ మన జీవితాన్ని మనం ఉద్ధరించుకుంటూ ముందుకి వెళ్ళాలని బెస్సెంటమ్మ గారు మన ఈ పుస్తకం ద్వారా చిన్న చిన్న విషయాలలోనే గొప్ప గొప్ప సత్యాలని వారు మనకి తెలియజేశారు. ఒక చిన్న కథ చెప్పేసి దీంట్లో ముగిస్తాను, చాలా బాగుంటుంది, ఇది అందరికీ ఉపయోగిస్తుంది. మూడు జన్మల బిచ్చగాడు ఒక ఊళ్ళోని ఒక కామందుకి నిత్యం ఒక దుకాణానికి వచ్చే బిచ్చగాళ్ళకి గుప్పెడు బియ్యమో పండో దమ్మిడి కాసో ఇవ్వడం అలవాటు. ఏ బిచ్చగాడికి లేదనకుండా ఏదో ఒకటి ఇచ్చి పంపే అలవాటు అతడు. ఒక బిచ్చగాడు ఆయన దానం చేసిన మొత్తాన్ని తనే అనుభవించక అందులోని కొంత తోటి బిచ్చగాళ్లకు దానం ఇవ్వడం చూశాడని ఆ రోజు ఆ కామందు దగ్గర పనిచేసే గుమాస్తా చెప్తాడు. అంటే వీడు తినడమే కాకుండా ఆ ఇచ్చినటువంటి ఆ బిచ్చాన్ని వేరే వాళ్ళ బిచ్చగాళ్ళకు కూడా ఇస్తూ ఉన్నాడు అనమాట. అది వాళ్ళ పనివాడు చూస్తే చెప్పాడు. కామందుకి అది ఎంతో ఆశ్చర్యం కలిగించింది. అందులోని నిజం తెలుసుకోవడానికి మర్నాడు కామందు ఆ బిచ్చగాడికి దానం చేశాక అతన్ని రహస్యంగా వెంబడించాడు. వెనకాల గమనించాడు అనమాట, నిజంగా వీడు చేస్తున్నాడా, దేనికి ఇలా చేస్తున్నాడు. బిచ్చగాడు తనకు దానం వచ్చిన బియ్యం లోంచి కొంత తోటి బిచ్చగాళ్ళకి ఇవ్వడం ఆయన గమనించాడు. అయితే ఆయన అనుమానం పడ్డట్లుగా అందుకు ప్రతిఫలంగా అతను ఏమీ తీసుకోలేదు. అంటే దీన్ని తీసుకెళ్లి వారే ఏమన్నా వేరే ప్రతిఫలంగా ఏమైనా డబ్బులు కమ్ముతున్నాడా అని అనుమానం అనమాట ఈ కామను. ఉచితంగానే ఇచ్చాడు. మరునాడు తన దుకాణానికి వచ్చిన బిచ్చగాడికి యథావిధిగా ఒక అరటిపండు దానం చేసి ఇలా అడిగాడు కామందు. అలా కాదు, ఇప్పుడు ఇది ఇచ్చి చూద్దాం ఏం చేస్తాడు అని అరటిపండు ఇచ్చాడు. దీన్ని ఏం చేస్తావు అని అడిగాడు. సగం నేను తింటాను. అప్పుడు ఆ బిచ్చగాడు ఏమన్నాడంటే సగం నేను తింటాను, సగం ఇంకొకరికైనా ఇస్తాను. అందుకు ఎంత డబ్బు ముడుతుంది నీకు అని అడిగాడు కామందు. అప్పుడు ఆ బిచ్చగాడు ఏమన్నాడంటే డబ్బా, ఈరోజు భిక్షకి రాలేని రోగంతో ఉన్న ఇంకో బిచ్చగాడికి ఉచితంగా ఇస్తాను తప్ప అలా డబ్బుకి అమ్మను, చెప్పాడు బిచ్చగాడు. మరి నీకు ఆ సగం పండు సరిపోతుందా అని అడిగాడు. మళ్ళీ అడిగాడు కామందు. సరిపోదు, కానీ నేను అర్ధాకలితో ఉన్నా సరే నాకు లభించిన దాంట్లో సగం భాగం దానం చేయకుండా ఉండను అన్నాడు. ఎందుకు? కామందు ఆశ్చర్యం రెట్టింపైంది. చిన్నగా నవ్వాడు బిచ్చగాడు. ఒకరోజు నేను ఒక రామభక్తుడి ఇంటికి అడుక్కోవడానికి వెళ్ళాను. ఆ ఇంటి ఆయన నా కేక విని ఏమోయ్ మూడు జన్మల బిచ్చగాడు వచ్చాడు, కాస్త ఏమైనా పెట్టి పంపు అని అరవడం విన్నాను.
ఆయన మాటల్లో మర్మం ఎంత ఆలోచించినా నాకు అర్థం కాలేదు. మర్నాడు వారి ఇంటికి వెళ్ళి ఆయన్ని అడిగాను, మూడు జన్మల బిచ్చగాడని ఎందుకు పిలిచారు అని. దానికి ఆయన, క్రితం జన్మలో నువ్వు బిచ్చగాడివి కనుకనే ఎవరికీ బిచ్చం పెట్టి పుణ్యం సంపాదించలేదు, కాబట్టి ఈ జన్మలోనూ బిచ్చగాడిగానే పుట్టావు. ఈ జన్మలో కూడా క్రితం జన్మలో లాగానే ఎటు నీకు బిచ్చమిచ్చే స్తోమత లేదు, కనుక వచ్చే జన్మలో కూడా నువ్వు బిచ్చగాడిగానే పుడతావు, అందుకే నిన్న పేరుతో పిలిచానన్నాడు. అప్పటి నుంచి నేను నాకు లభించిన దాంట్లో సగం ఇతరులకు భిక్ష వేస్తాను అని చెప్పాడు భిక్షగాడు. ఆ విధంగా ఈ కథ పేరు మూడు జన్మల భిక్షగాడు. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం తెలుసుకోవాల్సింది కూడా చాలా ఉంది దీంట్లో ఈ కథలో. అందుకనే ఈ కథను ఎన్నుకున్నాను. మనకి ఎంత తెలిస్తే అంత ఎదుటి వాళ్ళకి ఆ జ్ఞానదానాన్ని, మనకు తెచ్చిన మంచి మంచి విషయాలని, దివ్య జ్ఞానాన్ని ఇతరులకు కూడా పంచి వారికి కూడా చెప్తూ చక్కగా సభ్యత్వాన్ని పెంచుతూ మనం మన వంతు మనం తప్పకుండా కృషి చేయాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకా ఆఖరిగా, ఎక్కడ దివ్య జ్ఞానం ఉంటే అక్కడ సామరస్యం సమరసత సమకూరుతాయి. ఎక్కడ దివ్య జ్ఞానం ఉంటే అక్కడ సామరస్యం సమరసత సమకూరుతాయి. ఎక్కడ దివ్య జ్ఞాని ఉంటే అక్కడ సత్య విచారం సత్య సత్వరం సిద్ధిస్తుంది. ఎక్కడ దివ్య జ్ఞాని ఉంటే అక్కడ సత్య విచారం సత్వరం సిద్ధిస్తుంది. ఎక్కడ దివ్య జ్ఞాన సమాజం ఉంటే అక్కడ సర్వమానవ సౌభ్రాతృత్వం హృదయ పవిత్రత పెళ్ళుబుకి ప్రవహిస్తుంది. ఎక్కడ దివ్య జ్ఞాన సమాజం ఉంటే అక్కడ సర్వమానవ సౌభ్రాతృత్వం హృదయ పవిత్రత పెళ్ళుబుకి ప్రవహిస్తుంది అని లాస్ట్ వాక్యంగా చెప్పదలుచుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కృష్ణ శ్రీకృష్ణ దివ్య జ్ఞాన సమాజం వారికి, ఈ దివ్య జ్ఞాన వెసెంట్ వారోత్సవాల సందర్భంగా నాకు చాలా మంచి అవకాశం ఇచ్చినందుకు నేను చాలా కృతజ్ఞురాలను. నమస్కారం.